అందరూ వినండి, రేపు మన జ్యోతిలక్ష్మికి పెళ్ళంట. అవునా? ఎవరు చెప్పారు? ఇంకెవరు, పండిట్జీ ఫోన్ చేసి చెప్పారు. రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట, నన్ను కూడా రమ్మన్నారు. చెప్పు क्या उसको अन्ना ये फाइटिंग लेंट अन्ना पेल्ली केल्दम रंडी क्या है हाथ में? चाकू है सब. अच्छा, दो साइड ओपन होता है क्या? हाँ सब, दोनों साइड ओपन होता है. आदि मड़ची लोपल पेटक पोते नीको रेंडु साइड लोपन होती. आदि कात सर, वो हमारे लड़की को उठा के ले गया, क्या करेगा भी? ए, नुवे के दवाले चप्पा? लेदा माँ, मेरा ऑलरेडी सरोजा चप्पूंटा रहनी, नेनो पेली किन्वाइट चेसा, ना के इंदलसु, इंता पेंटा उतुंदनी. అయితే ఇప్పుడు ఏమంటావు? లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్, ఇలా ఎవడు పడితే వాడు పెళ్లి చేసుకుంటూ పోతే మేమేమైపోతాం సార్? అసలు విషయం చెప్తాను, జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు, తెలిస్తే నరికేస్తారు మమ్మల్ని. ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి. అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను, సైలెంట్ అయిపోండి. ఎన్నాళ్ళు దాస్తాం సార్, ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా. అరే ఆ రోజు వస్తే నేను చూసుకుంటా కదా, పద అక్షంత లేదు. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే నా మాటను ఒప్పుకోస్తారు. లక్ష్మి అంటే వాడంట ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలా? ఆడలు చూడలేదా మీరిద్దరు అక్కతమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీల్లో సినిమాల్లో మొత్తుకుంటుంటే? వాడు నీ భర్తమ్మా. రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి? లక్ష్మి, నేను నిన్ను లవ్ చేసి పెంచేసుకున్నా. హాని నేను చేయలేదు. మరి నాతో ఎందుకు వచ్చావు? మరి నాతో ఎందుకు వచ్చావు? ఆ ఊపులో వచ్చేసా. నీలాగా నా వెంట ఎవరు పడలా, ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగలా. నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను, పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది, వచ్చేసా. నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు. ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు. లక్ష్మి, ఐ లవ్ యు, ఐ లవ్ యు. అయితే వెళ్ళి ప్యాకెట్ పట్టురా. లక్ష్మి,
నేను ముగ్గుణ్ణి నీ మెళ్ళో తాళి కట్టాను. మనకు దాంతో అవసరం లేదు. తాళికి కాంపిటీషన్ పెట్టొద్దు. ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ. అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ. బికాజ్ ఐఎమ్ బ్యాడ్ గర్ల్. ఏంటి నేను విన్నది నిజమేనా? ఏమిన్నా? తాళి తెంపేసిందా? అవును. తెంపేయడం ఏంటి? దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎంత ప్రేమించావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు. నీ వాల్యూ తెలుసా దానికి? అందరూ వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు. పోనీ సత్యదాన్ని పోనీ. దరిద్రం వదిలిపోయింది, ఒళ్ళు కొవ్వు పట్టింది దానికి. నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా? ఆగలేకపోతున్నావా? సుత్తి గుర్తొచ్చేస్తున్నాడా? దా ముగ్గురం కలిసి కాపురం చేద్దాం. దా దా ఏదో రాత్రి మందులు తెంపేసుకున్నావు, తర్వాత కట్టేసుకుంటావు. మొగుడు పెళ్ళాలన్నాక 100 జరుగుతాయి. అసలే వయసులో ఉన్నావు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో. అండి లైఫ్ లో ఉంది అనుకుంటా అండి, అన్ని జరుగుతాయా? మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు, దొరకలేదు. అడి ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి. వి హావ్ టు మూవ్ ఆన్ అండి, మూవ్ ఆన్. ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ లవ్ చేస్తున్నాడేమో. మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా. ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి, ఇప్పుడు వెళ్దామంటే తోడు కూడా ఎవరు లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, టూ టికెట్స్. యువత్రాది అంత బాగుంది. అదే నేను చెప్పాను కదరా జ్యోతిలక్ష్మి అని. అదే నాకు అది కావాలరా. ఆడెవడో బుక్ చేసుకున్నట్టున్నారా? వదిలే. ఏమందరా, ప్రింట్అవుట్ తీస్తున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇవాళ అది నాకు కావాలి. ఈ రోజు కాడు బుక్ చేసుకున్నట్టున్నారా? వదిలే. నువ్వేమైనా చెప్పు, దాన్ని అస్సలు వదలబుద్ధి కావటం లేదు. చూడు, దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలీదు. ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా, దాన్ని నాకు ఇచ్చి. చూడండి, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. షీఈస్ మై వైఫ్. వైఫా? అది ఎవరి వైఫ్ కాదన్నా. అందరికి 5,000 ఎక్స్ట్రా ఇస్తా, దాన్ని వదిలే. ఏమ్రో పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే. ఏంటి నీకు పెళ్ళైందా? ఏది తాళిబుడు చూపించు, చూపించు, చూపించు. చెల్ దిగువే దిగు. డోంట్ టచ్ మై వైఫ్. వీళ్ళ కొట్లే సత్యం, ముందు వారి సంగతి చూడు.
ఏరీరమిది అమ్మాయిని నడిపిస్తారా? అమ్మాయిని నడిపిస్తారా? అమ్మాయిని నడిపిస్తారా? అన్న కుట్టన్నా కుట్టు కుట్టన్నా కుట్టు కుట్టు లక్ష్మి లక్ష్మి కమ్మ కూర్చో అమ్మాయిని నడిపిస్తారా? అన్నా ఆ బోట్ లో ఉన్న ఫోటోస్ వీళ్ళనేమో చూడు. అమ్మన ఎల్లారా నాలుగు దొరికారా? దొంగతనాలు చేస్తారా మీరు? దొంగతనాలు చేస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? రై వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసి మొత్తం కక్కించండి రా. ఓకే సార్. ఈ దొంగనాయాలని మా ఎస్ఐ గారి గుర్తుపట్టలేకపోయారు. మీరు బలి పెట్టేశారండి. తీసుకోండి మేడం. నో థాంక్స్. ఒకసారి రైడ్ లో నేను ఇదే పోలీస్ స్టేషన్ కు వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు. ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు. పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా? ఇస్తారు, కానీ నీకే అది అర్థం కావట్లేదు. తాళి తెంచి పడేశావు. నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి. నీతోనే ఉంటా, నీతోనే చేస్తా, నువ్వు నాతోనే చేస్తావు. கண்கள்.